హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను సూరత్లో ఉన్న న్యూ సర్దార్ ట్రేడర్స్ మార్కెట్ డేలో ఉన్న వివరా ఇంటర్నేషనల్ దగ్గరకు వచ్చామండి. సో వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్. ఇక్కడ మనకి శారీస్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, సో ఇవన్నీ మనకి ఇక్కడే అందుబాటులో ఉంటాయి. బట్ ఈ వ్లాగ్లో నేను ఏంటంటే శారీ కలెక్షన్స్ మాత్రమే చూపించబోతున్నాను. సో సిస్టమాటిక్గా ఉంటుంది ఇక్కడ వర్క్ కానివ్వండి, స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి. సో శారీస్ బిజినెస్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో చాలా బోర్ కొడుతుంది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టెక్స్టైల్ మార్కెట్స్లో ఏదైతే ఉంటుందో మనం పర్చేస్ చేస్తే కనుక తక్కువ మార్జిన్లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. వివరా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే కనుక ఇలా సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఒక సెక్షన్లో ఏంటంటే శాంపుల్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒకటి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు, త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. స్టాఫ్ మెంబర్స్ని కూడా మనం వాళ్ళని కూడా అడిగేసి మరిన్ని వివరాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. పదండి వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి, వివేరా ఇంటర్నేషనల్ అని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ అని కుర్తీస్ లెహంగాస్ అని ఇక్కడ క్లియర్గా రాసుంది. సో ఎంటర్ అయిన తర్వాత మనకి వ్యూ ఎంట్రన్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సపరేట్ ఐటీ డిపార్ట్మెంట్ అండి. ఆన్లైన్ ద్వారా మనం శారీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. సో పదని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. సో చూసినట్లయితే ఇది వచ్చేసి టోటల్గా మనకి ఐటీ డిపార్ట్మెంట్. సో ఆన్లైన్ సర్వీస్ ఏవైతే మనం తీసుకుంటూ ఉంటామో వాళ్ళకి సంబంధించిన సెక్షన్ అంతా ఇలా సపరేట్గా ఉంటుంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం వివేరా ఇంటర్నేషనల్ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉంటారో విశాల్ గారు, ఆర్గనైజేషన్ గురించి మరిన్ని వివరాలు కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పదండి. హలో సార్. హలో మ్యామ్. ఆప్కే ఇంటర్నేషనల్ మే అగర్ పర్చేస్ కర్నా హై తో కిత్నే బడ్జెట్ మే కర్నా హై? బేసికలీ మేము హమారా కోయి ఏసా నోమినల్ లిమిట్ నహీ హై. అగర్ కోయి ఘర్ సే స్టార్ట్ కర్నా చాహతా హై ఉస్కా జో ఇస్ పర్ బడ్జెట్ రహేగా వో బడ్జెట్ సే స్టార్ట్ కర్ సకతే. హమారా కోయి నోమినల్ హై నహీ లిమిట్ కి ఆప్కో 25,000-50,000 కా లేనా హీ పడేగా, రైట్? ఆప్ ఆప్కే హిసాబ్ సే పర్చేస్ కర్ సకతే హై. పర్ యాక్చువల్లీ క్యా హై కి అగర్ ఆప్ కుచ్ థోడా ఏక్ పార్సల్ తక్ మీన్స్ మినిమమ్ 60-70 పీస్ లేతే హో तो एक पार्सल बन जाएगा जो कि बाई ट्रांसपोर्ट चला जाएगा, तो आपको ट्रांसपोर्ट की कॉस्ट कम पड़ेगी, राइट? अगर आप सिंपल के तौर पे 10 पीस भी ले रहे हो तो भी मिल जाएगा, पर उसमें क्या शिपिंग चार्ज ज्यादा लग जाएगा. तो ऑल ओवर जितना आप ज्यादा परचेस करेंगे आपको ट्रांसपोर्ट कम हो जाएगा. अगर बल्क में मेटेरियल परचेस किया है तो रिटर्न पॉलिसी कैसे रहता है, एक्सचेंज प्रोसेस कैसे रहता है? मैम एक्चुअली क्या हम फ्रेश प्रोडक्ट ही सेल करते हैं. हमारा सभी प्रोडक्ट दो बार प्रॉपर चेक करने के बाद ही यहाँ से डिस्पेज होता है. फिर भी कुछ डिफेक्ट रह गया तो हम रिप्लेसमेंट कर देते हैं. जो भी पार्टी होती है उनको फ्रेश टू फ्रेश ही सेल करते हैं. ऐसा नहीं है कि एक बार किसी का रिटर्न ले लिया वो कोई दूसरी पार्टी को दे दिया, तो उस हिसाब से कोई सिस्टम है नहीं. वो बात अलग है कि कुछ परचेस किया है और दो पांच पीस नहीं बिक रहे तो रिटर्न ले लेते हैं, वो है. पर कोई ऐसा फिक्स नहीं है कि इतना परसेंट रिटर्न ले ही लेंगे, इतना रिटर्न ले ही लेंगे, वो कुछ नहीं रहता है. जो माल बेचेंगे वो फ्रेश टू फ्रेश बेचेंगे और फ्रेश ही परचेस करेंगे. कुछ लोग दूर रहते हैं वो सूरत नहीं आ पाएंगे, सो उन लोगों कुछ ऑनलाइन सर्विस वगैरह कुछ दे रहे हैं आप? या डेफिनेटली कोई भी अगर सूरत आना पॉसिबल नहीं है तो डिस्क्रिप्शन में हमारा व्हाट्सएप नंबर दिया गया है, तुरंत ही व्हाट्सएप कर दीजिए, कॉल कर दीजिए. आपको पूरा कलेक्शन रेट और डिटेल के साथ भेज दिया जाएगा, जिसमें से आप हमें सिलेक्ट करके भेज सकते हो. कोटेशन हम बना के आपको दे देंगे, उस हिसाब से हम यहाँ से आपको प्रोडक्ट आपके घर तक पहुँचा देंगे. ओके सर, कैश ऑन डिलीवरी अवेलेबल है सर? जी मैम, कैश ऑन डिलीवरी अवेलेबल है नहीं. रेगुलर जो पार्टी रहती है वो एडवांस पेमेंट में ही वर्क करती है हमारे साथ. सर आपका मोड ऑफ पेमेंट कैसे रहेगा? मोड ऑफ पेमेंट RTGS, NEFT, IMPS, कैश डिपॉजिट, पे यू मनी, वो सब अवेलेबल रहता है. सर सूरत में सब लोग हिंदी में बात करते हैं ना, सो दूर रहने वाले उन लोगों को कैसे कम्युनिकेट कर सकते हैं? अगर परचेस करना है तो उन लोगों को टफ रहेगा ना हिंदी? हिंदी टफ रहेगा, स्टाफ है, बाकी तो यू डिक्शनरी है, वो व्हाट्सएप कम्युनिकेशन में इतना डिफिकल्ट नहीं रहता है. वो लोग भी डिक्शनरी से ट्रांसलेट करके भी कम्युनिकेशन कर लेते, उतना तो आइडिया ही जाता है. ఓకే, సో అంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి మీకు? ఒకవేళ హిందీ రాకపోయినా కూడా వాట్సాప్ ద్వారా మీరు శారీస్ అనేవి పర్చేస్ చేసుకోగలచ్చు అని చెప్తున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. ప్రోడక్ట్ అనేది క్వాలిటీ వైజ్గా, డిజైన్ వైజ్ కూడా ఇక్కడ చాలా బెస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మనకి వివరా ఇంటర్నేషనల్ సంబంధించిన పూర్తి వివరాలు అండి. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఏమి మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో శారీ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రేంజ్ నుంచి ఉంటాయో అవన్నీ మనం విషయాలుగా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పైకి వెళ్ళి వీళ్ళ డిపార్ట్మెంట్ కూడా మనం చూద్దాము. సో శారీ సంబంధించిన సెక్షన్ కూడా సపరేట్గా ఉందని చెప్తున్నారు. సో అక్కడ కూడా వెళ్ళి ఆ కలెక్షన్స్ కూడా ఒకసారి చూసేద్దాం.
సో ఇక్కడ అంతా మనకి కనుచూపు మేరకు కూడా అంతా మనకి ఏంటంటే శారీసే ఉంటాయి. కాటన్ కానివ్వండి, సిల్క్ కానివ్వండి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. సో చూసినట్లయితే ఇక్కడ అంతా మనకి శారీ కలెక్షన్సే. సో మీరు చూసినట్లయితే కనుక మనకి శారీ సంబంధించిన ప్యాకేజింగ్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. మీరు చూసినట్లయితే స్టాండర్డ్ ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్యాకేజింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు వీరు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఒక టైప్ ఆఫ్ శారీస్ కడుతూ ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఒక టైప్ ఆఫ్ శారీస్ కడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి నార్త్ ఇండియన్ సంబంధించిన శారీస్ అనేవి సపరేట్ గా డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటాయి. లేదు మనకి సౌత్ ఇండియన్ సంబంధించిన శారీస్ కావాలి అనుకుంటే కూడా డిజైన్ వైస్ కూడా మనకి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో చూసినట్లయితే మన స్టేట్ సంబంధించిన కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే విశాల్ గారు ఈ శారీ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో మనకి వన్ బై వన్ చూపిస్తారు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్. సో విశాల్ జీ ఆప్కే పాస్ స్టార్టింగ్ ప్రైసెస్ క్యా హై రేంజ్? స్టార్టింగ్ రేంజ్ 180 సే లేకే హై. 180 సే లేకే హమారే పాస్ 2000 తక్ కీ సారీ హై, జిస్మే ఆల్ ఓవర్ సూరత్ జో బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హోతే హై, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మే ప్రింట్ హోతీ హై, తో వో కలెక్షన్ హై. బాద్ మే డైడ్ కీ బాత్ కీ జాయే తో వర్క్ కీ సారీ హై, ఎంబ్రాయిడరీ వర్క్ హై, హ్యాండ్ వర్క్ హై. ఉస్కే బాద్ డిజిటల్ ప్రింట్ కీ సారీ ఆజ్ హమారే పాస్ అవైలబుల్ హై. టాప్ డైడ్ మే జో బనారసీ ప్యాటర్న్ కీ సారీ హై. तो ऑलमोस्ट सूरत में जो भी मैन्युफैक्चरिंग होता है वो रिलेटेड सभी टाइप्स का मैन्युफैक्चरिंग सारी यहाँ पे मिल जाएगी. सो वीलिए स्टार्टिंग प्राइस వచ్చేసి మనకి 185 నుంచి ఆల్మోస్ట్ మనకి 2000 రేంజ్ వరకు కూడా ఈ సారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారండి. సో ఈ సారీస్ లో కూడా మనకి ఏంటంటే షిఫాన్ కానివ్వండి, జార్జెట్ కానివ్వండి, సో ప్రింటెడ్ సారీస్ కానివ్వండి, కాటన్ లో కానివ్వండి, ఇలా అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా వీళ్ళ దగ్గర సారీస్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. సో మనకి ఫస్ట్ ఏ కలెక్షన్ చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హమ్కో ఫస్ట్ కలెక్షన్ కే అధికారి ఆప్? సభీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కే ఏక్ ఏక్ సారీ శాంపిల్స్ के लिए दिखाएंगे, राइट? तो आज की जो फर्स्ट प्रोडक्ट रहेगी जो अभी बहुत ही ज्यादा डिमांड में है, बनारसी सिल्क की साड़ी जी. तो अभी जो वेडिंग सीजन आ रहा है मैम, उसको ध्यान में रखते हुए हमारे जो डिजाइनर्स है उसने इस टाइप का बनारसी पैटर्न डिजाइन किया है. साड़ीज के पल्लू की बात की जाए आप देख सकते हो यहाँ पे जरी का वर्क किया गया पूरी साड़ीज में. फैब्रिक की बात की जाए मैम आप देखिए, फील कीजिए, काफी सॉफ्ट फैब्रिक रहेगा, पहनने लायक फैब्रिक रहेगा जी. సో ఇది వచ్చేసి మనకి బనారస్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారండి. టోటల్గా మనం బ్రిక్ కలర్లో చూస్తున్నాం. మీరు టోటల్గా చూసినట్లయితే కూడా మనకి జెరీ వర్క్ అనేది ఎక్కువగా హైలైట్ అయింది ఈ శారీలో. సో మిడిల్ పార్ట్లో కూడా మనకి బుట్టి స్టైల్లో కాంట్రాస్ థ్రెడ్డింగ్ యూస్ చేసి, మనకి బుట్టి స్టైల్లో కూడా ఆరెంజ్ గ్రీన్ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేసి కూడా మనకి ఏంటంటే బుట్టి స్టైల్లో ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగానే రన్ అవుతుంది. బార్డర్స్ కనుక మనం చూసినట్లయితే రిచ్గా ఏదైతే మనకి జెరీ వర్క్ వచ్చేసి ఉంటుందో, గోల్డ్ జెరీ వర్క్ వచ్చేసి కూడా బార్డర్ అంతా హెవీగా రిపీట్ అవుతుంది. సో పల్లు పార్ట్ చూస్తే కనుక పల్లు పార్ట్ కూడా చాలా రిచ్గా ఇచ్చారండి, క్లాసిక్గా ఉంది ఇది కూడా. ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చారు, టోటల్ గా జరీ వర్క్ వచ్చేసి ఉంటుంది. సార్ ఇస్కా ప్రైస్ క్యా హై సార్? సారీస్ కే రేట్ కీ బాత్ కీ జాయే తో కుచ్ 1000 యా 1100 కే రిలేటెడ్ యే సారీ హై జీ. హో మార్కెట్ మే ఆరామ్ సే 1800 2000 మే బేచ్ సక్తే హో. ఓకే, సో ఇది నియర్లీ మనకి ఏంటంటే ఇంచుమించు ఒక 1000 నుంచి ఆ రేంజ్ వరకు ఈ సారీ అనేది అందుబాటులో ఉందని చెప్తున్నారు. రీటైల్ గా ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే కూడా ఇది మనకి 2000 వరకు కూడా ఈ సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా మార్జిన్ వేసుకుంటే మంచి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కలెక్షన్ సార్? ఓరియంట్ డిజైన్ కీ బాత్ కీ జాయే మేమ్, जो कि रहेगा सिल्क बेस्ड फैब्रिक रहेगा, डोला सिल्क फैब्रिक है जी मैम. आप देखिए हेवी है, एम्ब्रॉयडरी वर्क का वर्क किया गया है, फैंसी धागा का वर्क है. यहाँ पे लेस बॉर्डर की बात की जाए अलग से स्टिच किया गया लेस बॉर्डर है. डिफरेंट डिफरेंट चार कलर्स में हमारे पास अवेलेबल है. सारी इसके लेंथ की बात की जाए तो 6.30 మీటర్ ఇస్ ద స్టాండర్డ్ పారామీటర్ హే సారీస్ కా వోయి దియా జాతా హే. సో ఇది వచ్చేసి మనకి డోలా ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారండి. లైట్ వెయిట్ లో ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్డింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో హెవీగా వచ్చేసి ఉంటుంది అనమాట. సో మనకి 6.30 మీటర్ ఉంటుంది శారీ వచ్చేసి, మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలాంటి సారీస్. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం. లినన్ బేస్ ఫ్యాబ్రిక్ రహేగా జిస్మే లేస్ బోర్డర్ కి బాత్ కీ జాయే తో జరీ కా పట్టా దియా గయా హే. లినన్ ఫ్యాబ్రిక్ జీ, పల్లూ కా పోర్షన్ యే హే. ఆజ్కల్ తో లినన్ బహుత్ చల్ రహే హే. ఓకే, చాలా బాగుందండి ఈ సారీ. లెనిన్ ప్యూర్ కాటన్ వచ్చేసి ఉంటుంది, ప్రింటెడ్ స్టైల్లో మనకి ఏంటంటే ఈ బుట్టిస్ లాగా ఇచ్చేసి హెవీగా డిజైన్ చేశారు. చూసినట్లయితే చాలా బాగుంది, కడ్డీ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ లో మనకి కడ్డీ బార్డర్ కూడా ఇచ్చేసి బాగా హైలైట్ చేశారు. దూసరా డిజైన్స్ హే ఆప్కే పాస్ లెనిన్ మేబీ? సభీ ఫ్యాబ్రిక్ అలగ్ అలగ్ మే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మిల్ జాయేగీ. ఇసి డిజైన్ కీ బాత్ కీ జాయే మేరే పాస్ డిఫరెంట్ డిఫరెంట్ 6 కలర్స్ అవైలబుల్ హే. పర్ హమ్నే జో నయా స్టార్ట్ కర్ రహే బిజినెస్ ఉస్కే లియే ఆప్ ఫుల్ సెట్ లేనా పసంద్ నా కర్తే, ఆప్ ఫుల్ సెట్ नहीं ले रहे हो तो हम आपको सेट में से सिलेक्टेड पीस भी दे देंगे. फॉर एग्जाम्पल आपके एरिया में ब्लैक कलर या ग्रीन कलर नहीं चल रहा है, राइट? अगर फुल सेट आपको पसंद आ रहा है तो बाय चांस आपको वो पूरा लेना ही पड़ेगा और वो एक पीस आपको सेल होने वाला नहीं है. तो पूरे सेट का जो प्रॉफिट है वो आपका एक पीस डेड स्टॉक हो जाएगा, उसमें चला जाएगा. उसके लिए एक प्रोविजन रखा है कि आप सिलेक्टेड पीस भी हमारे कोई भी कैटलॉग में से
సిలెక్ట్ కర్ సక్తే హో రైట్ ఓకే సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కూడా మీ ఏరియాలో ఈ శారీ బాగా సేల్ అవుతుందని మీకు అనిపించింది అనుకోండి ఆ శారీ మీకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనుకుంటే అలా కూడా ఇస్తారు ఓకే సార్ ఏక్ సెట్ మే కిత్నా పీసెస్ రహతే సార్ మేమ్ ఏక్ సెట్ మే चार किसी में कलर रहते हैं किसी में छह रहते हैं मैक्सिमम दस तक हम बनाते हैं दस कलर okay. की बहुत सारी जो हिट डिजाइन रहती है okay. उसमें क्या है हमारे जो व्यूअर्स सेलर्स होते हैं वो लोग कलर्स मांगते हैं कि इसमें डिफरेंट डिफरेंट कलर्स चाहिए तो हम एक्स्ट्रा कलर्स बना देते हैं okay. और एक डिजाइन की बात की जाए वर्क की रंगोली सिल्क फैब्रिक रहेगा रंगोली सिल्क जी okay. पूरा वेडिंग को ध्यान में रखते हुए पूरा हेवी वर्क की साड़ी बनाई है जी आप देख सकते हो पूरी साड़ी में एम्ब्रॉयडरी वर्क किया गया है लेस बॉर्डर की बात की जाए तो यहाँ पे कट वर्क भी दिया है स्टोन वर्क भी किया है पूरी साड़ी में डिफरेंट डिफरेंट चार कलर्स में हमारे पास विद ब्लाउज पीस के साथ मिल जाएगा సో ఇది వచ్చేసి మనకి వెడ్డింగ్ శారీ కలెక్షన్ అండి బ్రైడల్ వేర్ ఏదైతే శారీస్ ఉంటాయో సో వర్క్ శారీ అనమాట టోటల్గా సో దీంట్లో మనకి ఏంటంటే పర్ల్స్ డిజైన్ వచ్చేసి కుందన్స్ యూజ్ చేసి కూడా మనకి డిజైనింగ్ అనేది నీట్గా ఇచ్చారు అండ్ మన బార్డర్స్ కనుక మీరు చూసినట్టయితే కట్ ఏదైతే ఉంటుందో ఫినిషింగ్ కూడా మనకి కట్ లాగా ఇచ్చేసి బార్డర్ అనేది డిజైన్ చేశారు ఓర్ ఏక్ డిజైన్ కి బాత్ కి జాయే ఖాదీ సిల్క్ రెగ్యులర్ వేర్ ఓర్ పార్టీ వేర్ కి లియే బి अच्छा कलेक्शन है और एक बात की जाए कि हमारा कोई भी साड़ी है 200 का साड़ी है या 1000 का है सभी साड़ी इस तरीके का प्रॉपर पैकिंग बैग और फोटोज के साथ आएगा सो चेसी कादी कॉटन अंडी चाला लाइट वेट गा उंदी सर ये मशीन वॉश कर सकते सर ये या डेफिनेटली मशीन वॉश कर सकते हो ओके कलर का गारंटी कलर का गारंटी रहेगा पॉलिएस्टर बेस में कभी कलर का इश्यू नहीं आता है जो प्योर कॉटन रहता है उसमें कलर का थोड़ा इश्यू रहता है पर सूरत में जो भी बनता है साड़ी तो चेसी चाला अंदंगा उंदंडी बटरफ्लाई मॉडल लो इच्चारु कोंचेम కాంటెంపరీ స్టైల్లో కనిపిస్తుంది సో లైట్ క్రీమ్ కి మనకి కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి బాగా డిజైన్ చేశారు టోటల్ గా మనకి బటర్ఫ్లైస్ వచ్చేసి ఉంటుంది అనమాట శారీ అంతా కూడా సో చాలా బాగుంది పల్లుల్లో మనకి ఏంటంటే బిగ్ సైజ్ బటర్ఫ్లైస్ ఇచ్చి బాగా హైలైట్ చేశారు సో చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది ఇది కూడా ఓన్లీ 260 రూపాయస్ సారీ హమారి యహాన్ పే జో బి రేట్ దిఖాయా జాయేగా वो जेन्युइन रेट ही होगा उसमें आप जेन्युइन मार्जिन लगा के सेल करेंगे तो आप रेगुलर बिजनेस कर पाएंगे रिपीट टू रिपीट बिजनेस हो पाएगा हम ऐसा नहीं बताएंगे कि ये 40 रुपीस में साड़ी है 50 रुपीस में साड़ी है जेन्युइनली 40 या 50 रुपीस में साड़ी मैन्युफैक्चरिंग ही नहीं होती है वो सब डिफेक्टिव स्टॉक लॉट शॉट में निकालने के लिए 40 या 50 रुपीस का बताते अच्छा प्रोडक्ट नहीं होता कुछ ना कुछ डिफेक्ट रहता है या फटा हुआ रहता है या डागी रहता है या कम मीटर वाला रहता है सर आपका प्राइसेस फिक्स्ड है इधर साड़ीज का सब कुछ फिक्स है अगर बल्क में परचेस करते है तो हमारे यहाँ पे कुछ डिस्काउंट दिया जाता है ఇక్కడ మీరు సారీస్ తీసుకుంటే గనుక అన్ని మనకి ఫిక్స్డ్ రేటే ఉంటాయండి మీరు బల్క్ లో తీసుకుంటే గనుక మనకి రేట్ అనేది తగ్గిస్తారని చెప్తున్నారు ఓర్ ఏక్ డిజైన్ కి బాత్ కి జాయే జార్జెట్ ఫ్యాబ్రిక్ మే జార్జెట్ साड़ी है आप देख सकते हो लेस बॉर्डर एम्ब्रॉयडरी दिया गया बहुत सुंदर ये भी फैंसी साड़ी से ब्लाउज पीस की बात की जाए तो कुछ वर्क वाला ब्लाउज पीस मिलेगा ఇస్మే వి హమారే పాస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ హై యే బ్యాక్ సైడ్ కా పోర్షన్ ఇస్ తరికే సే దియా గయా హై సో వచ్చేసి మనకి జార్జెట్ సారీ అండి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట దీనికి కూడా మనకి బ్లౌజ్ ఏదైతే ఉంటుందో కూడా మంచి నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది నెక్ పార్ట్ దగ్గర కూడా సో చాలా అందంగా ఇచ్చారు ఇది కూడా మనకి చూసినట్లయితే సారీ వచ్చేసి సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం ఓర్ ఏక్ డిజైన్ కి బాత్ కి జాయే నెట్ ఫ్యాబ్రిక్ కే ఊపర్ బనాయా గయా హై నెట్ ఫ్యాబ్రిక్ హమ్ ఆప్కో జో సారీ దిఖాయేంగే ఓ సబ్ మే ऑलमोस्ट अलग अलग फैब्रिक अलग अलग वर्क किया गया आपको मिलेगा कुछ अलग कंसेप्ट ही रहेगा okay. आप देख सकते हो पूरी साड़ी में एम्ब्रॉयडरी वर्क दिया गया है रेट की बात की जाए कुछ 900 के बिलो रेंज की ये साड़ी है आप 1500 से 1800 में आराम से बेच सकते हो सो टोटल का मन की नेट फैब्रिक पैन थ्रेडिंग వచ్చేసి ఈ విధంగా హెవీగా ఇచ్చారన్నమాట చూసినట్లయితే ఓవరాల్ గా మనకి సెల్ఫ్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు సెల్ఫ్ నెట్ ఫ్యాబ్రిక్ ఏ యూస్ చేసి దీనిపై డిజైనింగ్ అంతా ఇచ్చారు సో రీటైల్ మీరు దీని గనుక సేల్ చేస్తే గనుక ఆల్మోస్ట్ ఇది 1700 1800 రేంజ్ లో కూడా సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో చాలా అందంగా ఉంది ఈ సారీ కూడా సో చూసినా కదా నెట్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి సారీస్ నచ్చుతాయి ఓర్ బి ఏక్ బాత్ బతానే చాహెంగే కి కోయి స్టార్ట్ कर रहा है या तो फिर ऑलरेडी सेल करता है साड़ी अगर आपको ज्यादा परचेस करना है तो डेफिनेटली आप सूरत विजिट कीजिए आप कहीं से भी परचेस करिए एक बार हमारे यहाँ पे जरूर विजिट कीजिए यहाँ पे आपको 700 टू 800 डिफरेंट डिफरेंट सैंपल्स आपको ओपन करके दिखाए जाएंगे जिसमें से आप सिलेक्ट करके ऑन हैंड लेके जा सकते हो अगर आपको बाई ट्रांसपोर्ट कराना तो ट्रांसपोर्ट की फैसिलिटीज भी अवेलेबल है आप बाई ट्रांसपोर्ट भी मंगवा सकते हो
ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా విజిట్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారండి. ఆన్లైన్ సర్వీస్ కూడా మీకు నచ్చిన శారీస్ అనేవి పర్చేస్ చేయొచ్చు. లేదు మీరు ఎక్కువ బల్క్లో తీసుకోవాలనుకుంటే ఒక్కసారి సూరత్ విజిట్ చేస్తే కనుక వీళ్ళకి సంబంధించిన క్వాలిటీ కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు అండ్ దగ్గర ఉండి కూడా తీసుకోవచ్చు. ఏ స్టేట్లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా మనకి కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ విధంగా మనకి ఆఫీస్ వేర్ పర్పస్ వేసుకోవడానికి అన్ని ఏజ్ గ్రూప్స్ వేసుకునే విధంగా శారీ అనేది డిజైన్ చేశారు. సో చూసినట్లయితే మనకి బాటమ్ బార్డర్ వచ్చేసి కొంచెం జరీ వర్క్ వచ్చేసి ఈ విధంగా మనకి ఇచ్చారు అండ్ టాప్ బార్డర్ వచ్చేసి కొంచెం షార్ట్ గా ఇచ్చారు అనమాట. జరీ వర్క్ వస్తుంది బట్ షార్ట్ గా వచ్చేసి ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు. अगर आपको पूरा कलेक्शन देखने के लिए व्हाट्सएप कर सकते हो. और एक डिजाइन की बात की जाए जी, హాఫ్ హాఫ్ కాన్సెప్ట్ ఇయర్ డిజైన్ హై జిస్మే పల్లు కా హాఫ్ పోర్షన్ రహేగా. పానేతర్ సిల్క్ అని చెప్తున్నారండి. సో చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఇది కూడా సాఫ్ట్ గా ఉంది. సో చూస్తున్నారు కదా జరీ లైన్స్ వచ్చేసి చెక్ మోడల్ లో ఉంటుంది అండ్ బార్డర్ కూడా థ్రెడ్డింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కట్ వర్క్ లాగా ఇచ్చారు ఇది కూడా మనకి చూసినట్లయితే. సో మిగతా హాఫ్ వచ్చేసి మనకి పేపర్ సిల్క్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి కూడా ఈ విధంగా మనకి బుట్టి స్టైల్ లో డిజైన్ చేశారు. సో వచ్చేసి సారీ ఓర్ రేపియర్ జకార్డ్ కి ఏక్ సారీ కి బాత్ కరు. జకార్డ్ కలెక్షన్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అసలు చూస్తే అన్ని ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్. ఏ టైప్ ఆఫ్ సారీస్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. యహా పే వీడియో మే క్యా హై మామ్ కి లిమిటెడ్ కలర్స్ ఆర్ లిమిటెడ్ డిజైన్ హి ఆప్కో దిఖా సక్తే హై. ఇది బాగుంది, అచ్చా ఇది కూడా చాలా బాగుంది కదండి. సో చూస్తున్నారు కదా గ్రీన్ వచ్చేసి ఉంటుంది, టోటల్గా బాటిల్ గ్రీన్ ఏదైతే ఉంటుందో. సో దానిపైన కూడా మనకి ఏంటంటే జెరీ వీవింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా రిచ్గా ఉంది, డీసెంట్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేస్తే కనుక చాలా అందంగా ఉంటుంది. ఇస్కా ప్రైస్ క్యార్ అయితే సార్ 1100 రూపాయల కరీబ్ కా సారీ హే. మెయిన్ ప్రైస్ అనేది రివీల్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసే వాళ్ళు మళ్ళీ సేల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి రేట్ అనేది రివీల్ చేయడానికి ఉండదు. సో ఇంచుమించుగా ఆ రేంజ్ వరకు అనేది నేను చెప్తున్నాను. ఓవర్ ఎక్ డిజైన్ కి బాత్ కీ జాయ్, మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మే రహేగా. మైసూర్ సిల్క్ దేఖ్ సక్తే హో, పల్లూ కా పోర్షన్ కాఫీ. సో ఇది ఇది వచ్చి డిజైనర్ లుక్ దియా గయా హై ప్రింటెడ్ సారీస్ మే. బిల్కుల్ ఈ లోవర్ రేట్ కి సారీ హై, 260 రూపీస్ ఓన్లీ. మైసూర్ సిల్క్ అండి. సో మనకి ఏంటంటే కొంచెం ఇక్కడ డిజైన్ మనకి ఏదో పోచంపల్లి స్టైల్లో ఉంటుందో ఆ టైప్లో కనిపిస్తుంది. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ప్రైస్ కూడా మనకి ఏంటంటే జస్ట్ 260 రూపీస్కి మనకి ఈ శారీ అనేది దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. సో వచ్చేసి టోటల్గా శారీ అంతా మనకి ఈ విధంగానే కనిపిస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూజ్ చేశారు, పైన మనకి ఫ్రిల్స్ కూడా ఇచ్చారు. శారీకి సంబంధించిన ఫ్రిల్స్ ఏవైతే ఉంటాయో రఫల్ మోడల్లో ఇచ్చారు మీరు చూసినట్లయితే. అండ్ కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ ఇవ్వడం వల్ల మనకి శారీ అంతా బ్లాక్లో ఉండటం వల్ల బాగా హైలైట్ అయింది ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉంటుందో. సో బాటమ్ పార్ట్ దగ్గర ఏంటంటే గోల్డ్ జరీ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఈ విధంగా ఫ్లవర్ టైప్లో మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు. సో టోటల్గా మనకి ప్లెయిన్లో ఉంటుంది శారీ అంతా. హ్యాండ్ వర్క్ కి సారీస్ కి బాత్ కీ జాయే, హమారా జో హైయర్ రేంజ్ కా సబ్ సారీ రహతా హై, హమ్ దేఖ్ సక్తే హో కి జో ప్యూర్ కా సిల్క్ మెటీరియల్ రహతా హై उसके ऊपर अच्छे से हैंडवर्क बेस्ट क्वालिटी में बनाया गया सारी है. సో చూస్తున్నారు కదా వచ్చేసి టోటల్గా హ్యాండ్ వర్క్ అని చెప్తున్నారండి. టోటల్గా మనకి సనా సిల్క్ ఏదైతే ఉంటుందో దానిపైన మనకి ఈ హ్యాండ్ వర్క్ అనేది చేశారు. పర్ల్స్ యూజ్ చేశారు అండ్ కుందన్స్ యూజ్ చేశారు. ఓవరాల్గా మనకి బీడ్స్ లాగా యూజ్ చేసి బ్రోచెస్ లాగా మనకి ఓవరాల్ శారీ అంతా ఉంటుంది. సో బార్డర్ కూడా మనకి ఏంటంటే లైట్ సీ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేసి కూడా మనకి ఈ విధంగా ప్యాచ్ లాగా ఇచ్చేసి బార్డర్ అంతా రిపీట్ అవుతుంది. సో చాలా బాగుంది. ఇస్క రేంజ్ క్యార్ అయితే సార్ రేంజ్ మేము 2000 కే బిలో కా రేంజ్ రహేగా. ఇస్ టైప్ మే బహుత్ సారి డిజైన్స్ హమారే పాస్ అవైలబుల్ హై. ఓకే, సో ఈ 2000 లోపే ఉంటుందండి ఈ శారీ. ఆజ్ కా యే లాస్ట్ ప్రోడక్ట్ రహేగా హమారా బాంధని సిల్క్, 220 కి రేంజ్ మే యే శారీ రహేగి. టోటల్ గా బాంధని స్టైల్ లో ఉంటుందన్నమాట. అండ్ కింద కూడా మనకి ఏంటంటే కలంకారీ వర్క్ లాగా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట డిజైనింగ్ వచ్చేసి. ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ రిపీట్ అవుతుంది. టూ షేడ్స్ లాగా యూజ్ చేశారు, మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఏదైతే ఉంటుందో దానిపైన మనకి బాంధని ప్రింట్ వచ్చేసి శారీ ఓవరాల్ అంతా ఉంటుంది. సో జస్ట్ 220 రూపీస్ కి మనకి శారీ అనేది దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి బట్ ఉన్నంత టైంలో నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీకు చూపించాను. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్లో నచ్చిన డిజైన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా మనకి ఏంటంటే వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ డీటెయిల్స్ కానివ్వండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి. సో ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. విశాల్జీ థ్యాంక్ యూ సో మచ్, హమారే వ్యూవర్స్ కో బహుత్ అచ్చా శారీస్ దికాయ్ ఆప్నే బహుత్
శుక్రియా. చూస్తున్నారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై బై.